క్లాస్ లో కన్స్ట్రక్షన్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్ చాప్టర్ లో ఎక్సర్సైజ్ 3.5 లో 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ ప్రాబ్లం క్వాడ్రిలేటరల్ PQRS విత్ PQ ఇస్ ఈక్వల్ టు 3.6 సెంటీమీటర్స్, QR ఇస్ ఈక్వల్ 4.5 సెంటీమీటర్స్, RS ఇస్ ఈక్వల్ టు 5.6 సెంటీమీటర్స్, యాంగిల్ PQR ఇస్ ఈక్వల్ టు 135 డిగ్రీస్ అండ్ యాంగిల్ QRS ఇస్ ఈక్వల్ టు 60 డిగ్రీస్. ఇక్కడ PQR అంటే Q దగ్గర 135 డిగ్రీస్ గుర్తుపెట్టాలి, QRS అంటే R దగ్గర 60 డిగ్రీస్ గుర్తుపెట్టాలి. అంటే మనం బేస్ QR ఉండేటట్లుగా తీసుకోవాలి, ఎందుకంటే Q దగ్గర యాంగిల్ R దగ్గర యాంగిల్ ఇచ్చారు కాబట్టి. ఇది 3 సైడ్స్ 2 యాంగిల్స్ ఇచ్చినప్పుడు క్వాడ్రిలేటరల్ ఎలా గీయాలి అనే మోడల్ అన్నమాట. ముందు రఫ్ డయాగ్రామ్ గీద్దాము. రఫ్ డయాగ్రామ్ మనం హ్యాండ్తో అయినా, స్కేల్ యూజ్ చేయకుండా ఫ్రీ హ్యాండ్తో అయినా చేయొచ్చు. 4 సైడ్స్ ఉండేటట్లుగా చూసుకోండి. మనకి యాంగిల్స్ క్యూఆర్ ఇచ్చారు కాబట్టి క్యూఆర్ బేస్ ఉండేటట్లుగా చూసుకుందాం. PQRS ఇలా ఉండాలి, PQRS కంటిన్యూషన్ ఉండాలి. క్యూఆర్ 4.5 సెంటీమీటర్స్, PQ 3.6 సెంటీమీటర్స్, అలానే RS 5.6 సెంటీమీటర్స్. ఇచ్చిన మెజర్మెంట్స్ రఫ్ డయాగ్రామ్లో గుర్తుపెట్టాలి. క్యూ ఇస్ ఈక్వల్ టు 135 డిగ్రీస్, ఆర్ ఇస్ ఈక్వల్ టు 60 డిగ్రీస్. ఇవి మెజర్మెంట్స్, 3 సైడ్స్ 2 యాంగిల్స్. ఇప్పుడు మనం మెయిన్ డయాగ్రామ్ గీద్దాం. ఫస్ట్ బేస్ గీసుకోవాలి. బేస్ క్యూఆర్ ఇస్ ఈక్వల్ టు 4.5 సెంటీమీటర్స్ ఉంది. 0 దగ్గర ఒక పాయింట్, 4 తర్వాత 5 స్మాల్ లైన్స్, 4.5 దగ్గర ఒక పాయింట్ గుర్తుపెట్టి ఆ 2 పాయింట్స్ని స్కేల్తో జాయిన్ చేయాలి. క్యూఆర్ దీని మెజర్మెంటు 4.5 సెంటీమీటర్స్. నెక్స్ట్ క్యూ దగ్గర 135 డిగ్రీస్, ఆర్ దగ్గర 60 డిగ్రీస్ యాంగిల్ గుర్తుపెట్టాలి. ఫస్ట్ క్యూ దగ్గర గుర్తుపెడదాం. క్యూ దగ్గర మనం ఇప్పుడు గీసిన ఈ లైను, అలానే ఇక్కడ ఈ కింద కనిపిస్తున్న లైన్ ఒకదాని మీద ఒకటి కోయిన్సైడ్ అయ్యేటట్లు ఉండాలి. 90 డిగ్రీస్ కింద ఉన్న లైన్ తోటి స్టార్ట్ అవ్వాలి అది. నెక్స్ట్ 135 డిగ్రీస్, క్యూ మనకు లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ సైడ్ నుంచి నంబర్స్ లెక్కించుకుంటూ రావాలి. 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100, 110, 120, 130, 135 అంటే 130కి 140కి మధ్యలో ఉన్న 5th లైన్, 5 లైన్స్, 10 లైన్స్ ఉంటాయి కదా మధ్యలో, అందులో 5th లైన్, 130కి 140కి మధ్యలో గుర్తుపెట్టిన తర్వాత ఈ క్యూని, ఇప్పుడు మనం గుర్తుపెట్టిన ఈ పాయింట్ని రెండింటిని స్కేల్తో యాడ్ చేయాలి. ఇది 135 డిగ్రీస్ అని ఇక్కడ నోట్ చేయాలి దీన్ని, 135 డిగ్రీస్. నెక్స్ట్ ఆర్ దగ్గర 60 డిగ్రీస్ యాంగిల్ గుర్తుపెట్టాలి. సేమ్ ప్రాసెస్ ఇక్కడ ఈ కింద కనిపిస్తున్న ఈ లైను, మనం గీసిన లైన్ ఒకదాని మీద ఒకటి కోయిన్సైడ్ అయ్యేటట్లు ఉండాలి. ఇప్పుడు ఆర్ మనకి రైట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ నుంచి నెంబర్స్ లెక్క పెట్టాలి. 10, 20, 30, 40, 50, 60 డిగ్రీస్ యాంగిల్ గుర్తుపెట్టిన తర్వాత ఈ పాయింట్ని, ఆర్ని కూడా జాయిన్ చేయాలి. నెక్స్ట్ ఇక మనకి 2 సైడ్స్ యొక్క మెజర్మెంట్స్ ఇచ్చారు. ఆర్ఎస్ ఈజ్ ఈక్వల్ టు 5.6 సెంటీమీటర్స్, సో కంపాస్ తోటి 5.6 సెంటీమీటర్స్ రేడియస్ తీసుకుని ఆర్ని సెంటర్గా చేసుకుని ఒక ఆర్క్ని గీయాలి. 5.6, 5 తర్వాత 6 స్మాల్ లైన్స్, 0 దగ్గర ఒక పాయింట్, 5.6 దగ్గర ఒక పాయింట్ ఉండేటట్లుగా రేడియస్ తీసుకుని ఆర్ని సెంటర్గా చేసుకుని మనం 60 డిగ్రీస్ గీసిన రే మీదకి ఒక ఆర్క్ని గీయాలి. ఆ 2 పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్కి ఎస్ అని పేరు పెట్టి ఈ మెజర్మెంట్ రాద్దాం, 5.6 సెంటీమీటర్స్, అలానే ఇది 60 డిగ్రీస్ యాంగిల్. నెక్స్ట్ ఇంకా ఒక మెజర్మెంట్ ఉంది, అది క్యూ నుంచి పీకి 3.6 సెంటీమీటర్స్. సో కంపాస్ తోటి 3.6 సెంటీమీటర్స్ మెజర్మెంట్ తీసుకొని 3 తర్వాత 6 స్మాల్ లైన్స్, అక్కడ ఒక పాయింట్, 0 దగ్గర ఒక పాయింట్ ఉండేటట్లుగా రేడియస్ తీసుకుని క్యూని సెంటర్గా చేసుకుని మనం 135 డిగ్రీస్ గీసిన రేకి, రే మీద ఒక ఆర్క్ని గీయాలి. ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్కి పీ అని పేరు పెట్టి ఇది మొత్తం 3.6 సెంటీమీటర్స్. ఇప్పుడు పీ పాయింట్, ఎస్ పాయింట్ 2 జాయిన్ చేసినట్లయితే మనకు కావాల్సిన క్వాడ్రిలేటరల్ PQRS వస్తుంది. జాయిన్ చేసేటప్పుడు 2 పాయింట్స్ స్కేల్ మీద ఉండేటట్లుగా పెట్టుకుని జాగ్రత్తగా జాయిన్ చేయండి. సో మొత్తం 3 సైడ్స్ 2 యాంగిల్స్ ఇచ్చినప్పుడు క్వాడ్రిలేటర్ని ఈ విధంగా గీయాలి. మిగిలిన 2 ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో కూడా ఒకసారి చూద్దాం. 3.5లో ఇప్పుడు మనం ఫస్ట్ ప్రాబ్లం నేర్చుకున్నాము, అలానే సెకండ్ ప్రాబ్లంలో LAMP అనే క్వాడ్రిలేటర్ని గీయండి అని ఇచ్చారు. ఇక్కడ 3 సైడ్స్ ఈక్వల్, పైన 3 సైడ్స్ విడివిడిగా వేరు వేరు మెజర్మెంట్స్ ఇచ్చారు, ఇక్కడ 3 సైడ్స్ కూడా ఈక్వల్, అన్ని 5 సెంటీమీటర్స్ గీయాలి. అలానే ఒక యాంగిల్ 90 డిగ్రీస్, ఇంకో యాంగిల్ 60 డిగ్రీస్, సేమ్ పై ప్రాబ్లం లాగే చేయాలి. నెక్స్ట్ ట్రెపీజియం ABCD ఇన్ విచ్ AB పారలల్ టు CD,
ఏబీ ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్, బీసీ ఈజ్ ఈక్వల్ 6 సెంటీమీటర్స్, సీడీ ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్ అండ్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్. మనకి ఇక్కడ ట్రెపీజియంలో 4 మెజర్మెంట్సే ఇచ్చారు. ఇక్కడ ఏబీ ప్యారలల్ టు సీడీ అని ఇచ్చారు. మనం ఈ కండిషన్ని వాడుకోవాలి. 2 ప్యారలల్ సైడ్స్ ఉన్నప్పుడు ఇది ట్రాన్స్వర్సల్ అవుతుంది. బీసీ అనేది ట్రాన్స్వర్సల్కి ఈ సేమ్ సైడ్స్ ఉన్న యాంగిల్స్ని సమ్ చేస్తే 180 రావాలి. ఇక్కడ ఫిగర్ గీసాను చూడండి, ఈ 2 ప్యారలల్ లైన్స్ కనుక అయితే ఇది ట్రాన్స్వర్సల్. ట్రాన్స్వర్సల్లో ఒక సైడ్ ఉండే 2 యాంగిల్స్ని సమ్ చేస్తే 180 రావాలి కాబట్టి ఇక్కడ 120 డిగ్రీస్. ఈ 120 డిగ్రీస్ మనకి ఇవ్వలేదు లెక్కలు, కానీ ఈ కండిషన్ ప్రకారంగా యూజ్ చేసుకుని మనకి సో మొత్తం 5 మెజర్మెంట్స్ ఇచ్చేసినట్లయితే 3 సైడ్స్ అలానే 2 యాంగిల్స్ బి 60, సి దగ్గర 120 డిగ్రీస్ ఉంటుందని రాసుకుని మీరు ఈ లెక్కను చేయాలి.